సో ఏంటి బ్రదర్ చాలా దినాలు అయిపోయింది మన సబ్స్క్రైబర్స్ని ఇలా వీడియోలో కలుసుకొని సో పది రోజులు అయింది పది రోజులు అయింది సో మీరు చూసే ఉంటారు అవర్ ప్రీవియస్ వీడియో సో వి సోల్డ్ అవర్ స్టార్ట్అప్ ఫార్ సిక్స్టీన్ క్రోర్ రూపీస్ టూ మిలియన్ డాలర్ టూ మిలియన్ డాలర్స్ సో అసలు చెప్పండి బ్రదర్ మనకి చాలా కష్టాలు పడ్డాం ఫోర్ ఇయర్స్ నుంచి ట్రూ సో గట్టిగా ఒకటి వచ్చింది సో అసలు సెల్లింగ్ అ స్టార్ట్అప్ అంటే ఏంటి అంటే దాన్ని మనము మన ఓఎల్ఎక్స్ లాగా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేయడమా లేకపోతే మన ఇంటికి ఎవరన్నా వాళ్ళు తీసుకెళ్ళిపోతారా లేకపోతే అసలు ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి సెలింగ్ స్టార్ట్అప్ అంటే వెరీ గుడ్ క్వశ్చన్ భారత్ సో ఇప్పుడు రీసెంట్గా మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కష్టపడి పనిచేసిన ఒక రియల్ ఎస్టేట్ యాప్ మొబైల్ యాప్ని సేల్ చేశాము సో అది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ టూ మిలియన్ డాలర్స్కి కొనుక్కున్నారు అఫ్కోర్స్ ఆ టూ మిలియన్ డాలర్స్ మొత్తం నాకు రావు ఆ సిక్స్టీన్ క్రోర్స్ ఎందుకంటే దీంట్లో ఎంతోమంది ఇన్వెస్టర్స్ పార్ట్నర్స్ అందరు ఉన్నారు మాకు సీడ్ ఫండింగ్ ఏంజిల్ ఫండింగ్ అన్ని రకరకాల ఫండింగ్స్ జరిగాయి కాబట్టి చాలా మందికి షేర్స్ వెళ్తాయి ఓకే సో ఈ అమౌంట్ ఏదైతే మాకు వస్తుంది అది డివైడ్ అవుతుంది బట్ సిక్స్టీన్ క్రోర్స్ రాకపోయినా నాకు గుడ్ డీసెంట్ అమౌంట్ వస్తుంది ఓకే బికాస్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఇట్ ఎస్ సో ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్లింగ్ ఏ స్టార్ట్అప్ ఎస్ ఓకే అంటే స్టార్ట్అప్ అంటే ఒక బంగారమా ఓకే ఒక మొబైల్ ఫోనా మీరు అసలు ఎలా ఎలా అమ్ముతారు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ సో ఫస్ట్ మనం ఏమర్థం చేసుకోవాలంటే జనరల్లీ ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ స్టార్టప్ అంటే ఏంది ఒక రెగ్యులర్ బిజినెస్ అంటే ఏంటి ఒక రెగ్యులర్ బిజినెస్ అంటే మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టారు ఓకే మీరు ఫర్నిచర్ తయారు చేస్తున్నారు ఒక డైనింగ్ టేబుల్ తయారు చేస్తున్నారు సోఫాలు తయారు చేస్తున్నారు అలాంటివి తయారు చేస్తున్నారు సో అవిట్లో మీకు ఫిజికల్ యాసెట్స్ ఉంటాయి ఆ కంపెనీస్లో ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను వికాస్ రాజ్మల్లా ఫర్నిచర్ అని స్టార్ట్ చేశాను ఓకే సో నాకేముంటుంది ఒక ఫ్యాక్టరీ ఉంటుంది ఓకే ఆ ఫ్యాక్టరీ గురించి ల్యాండ్ నేను కొనుక్కుంటాను ఆ ల్యాండ్కి వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఒక పది ఎకరాలు తీసుకున్నాను అంటే పది కోట్లు ఆ ల్యాండ్కే వాల్యూ ఉంటుంది ఓకే సో పైకి దాంట్లో మషినరీ నేను ఫిట్ చేస్తాను ఆ మషినరీ నేను బయట కంట్రీకి ఏం తెప్పిస్తుండొచ్చు తెప్పించి మొత్తం ఫిట్ చేయిస్తాను సో దాని వెనుక పడిన శ్రమ ఆ మషినరీ కాస్ట్ ఉంటుంది సో ఆ మషినరీ ఒక టూ త్రీ క్రోర్స్ ఉండొచ్చు ఓకే పైకి పెద్ద పెద్ద షెడ్లు లేపిస్తాం ఫ్యాక్టరీకి సో జస్ట్ ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ నాకు ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ కావచ్చు దాని తర్వాత నేను ఎంప్లాయీస్ని ట్రైనింగ్ ఇస్తాను ఓకే ఆ ఎంప్లాయీస్ని ఆ మషిన్ ఎలా యూస్ చేయాలి ఆ ఫర్నిచర్ ఎలా తయారు చేయాలి ఓకే అది నా ఇంటలెక్చువల్ క్యాపిటల్ కిందకి వస్తుంది అనమాట ఎంప్లాయీస్ని ఎప్పుడు ఇంటలెక్చువల్ యాసెట్స్ అంటారు ఓకే ఇంకా మన ఫ్యాక్టరీని ఇంకా ల్యాండ్ని ఫిజికల్ యాసెట్స్ అంటారు కంపెనీలో సో ఒక రెగ్యులర్ ట్రెడిషనల్ బిజినెస్కి ఫిజికల్ యాసెట్స్ ఉంటాయి సో ఒక ట్రెడి రెగ్యులర్ ట్రెడిషనల్ బిజినెస్ మీరు అమ్మాలంటే ఎవరికన్నా దాని వాల్యుయేషన్ ఎలా తీస్తారంటే మీ ఫిజికల్ యాసెట్స్ అన్నీ ఉన్నాయి దట్ ఈస్ మషీన్ ద ల్యాండ్ ద ఫ్యాక్టరీ షెడ్ ప్లస్ మీకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఇంకా మీరు ఎంత సేల్స్ చేస్తున్నారు ఒకవేళ మీరు స్టార్టప్ మీరు పెద్దగా సేల్స్ ఏం చేస్తలేరు కానీ స్టిల్ మీది ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ వర్త్ ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఫిజికల్ యాసెట్స్ ఉన్నాయి సో ఎవరికి నమ్మాలంటే వేరే మనిషి మీకు ఫిఫ్టీన్ క్రోర్స్ ఇచ్చి ఆ కంపెనీ ఆ ఫ్యాక్టరీ మీ దగ్గర కొనుక్కోవచ్చు దట్ ఈస్ ట్రెడిషనల్ బిజినెస్ కానీ ఒక ఐటీ బేస్డ్ స్టార్ట్అప్ ఇప్పుడు పెద్ద పెద్దవి కూడా పేటిఎం ఏం ఫిజికల్ యాసెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఓకే పెద్ద యాప్ వాళ్ళవి కొన్ని ఆఫీసులు ఉండొచ్చు ఆఫీస్ కూడా రెంట్కు తీసుకుంటాయి ఓకే సో కానీ అది వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇరవై వేల కోట్లు యాభై వేల కోట్లు లక్ష కోట్లు అలా వాల్యుయేషన్ ఉంటుంది సో ఆ వాల్యుయేషన్ అది ఎలా క్రియేట్ అవుతుంది ఓకే అఫ్ కోర్స్ పేటిఎం స్విగ్గీ జొమాటో ఇవన్నీ పెద్ద కంపెనీస్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడుతూ ఈ స్టేజ్కి రీచ్ అయ్యారు కాకపోతే మా లాంటి ఒక ఇనిషియల్ స్టార్టప్కి కూడా అంత వాల్యుయేషన్ ఎలా వస్తుంది టెన్ ఫిఫ్టీన్ క్రోడ్స్ వాల్యువేషన్ ఎలా వస్తుంది అంటే సింపుల్ నెంబర్ వన్ ఇప్పుడు మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఏం చేసాం దాంట్లో మేము ఒక ఇంటెలెక్చువల్ యాసెట్ ప్రాపర్టీ క్రియేట్ చేసాం టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎందుకైంది దాంట్లో ఎందుకవుతుందంటే అంటే మీకు ఒక పేరు అసలు ఒక స్టార్టప్కి పేరు దొరకడం ఇవాళ రేపు కష్టము ఎవ్రీ ఇయర్ ఒక మూడు వేల నాలుగు వేల స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇండియాలో ప్రతి ఒక్క స్టార్టప్ ఒక పేరు రిజిస్టర్ చేసుకుంటారు ఒక డొమైన్ వెబ్సైట్ కొనుక్కుంటారు సో మీ స్టార్టప్కి ఒక మంచి యునీక్ ఇంట్రెస్టింగ్ పేరు మీకు దొరకడం అంటే గవర్నమెంట్లో రిజిస్టర్ కావడం ఆ వెబ్సైట్ దొరకడమే పెద్ద మిరికల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్విగ్గీ అనే పేరు ఎంత కష్టం అప్పుడు వాళ్ళు ఎప్పుడో టెన్ టువెల్ ఇయర్స్ ఏగో తీసుకున్నారు ఇప్పుడు అసలు మీకు పేరే దొరకదు సో మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఈ రియల్ ఎస్టేట్ యాప్కి ఏమేం చేశామంటే దాన్ని ఒక మంచి పేరు తీసుకున్నాం ఓకే ఆ పేరుని గవర్నమెంట్తో రిజిస్టర్ చేయించాం డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్లో ట్రేడ్ మార్క్స్ తీసుకున్నాం దానికి డొమైన్స్ ఉన్నాయి మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ డొమైన్స్ ఓకే ఎందుకంటే ఆ పేరు ముందు వెనక పెట్టి కూడా వేరే వాళ్ళు ఏ డొమైన్ క్రియేట్ చేయకుండా ఏ వెబ్సైట్ క్రియేట్ చేయకుండా సో దానికి కాపీ రైట్ ఉంది ఆ ఐడియా మొత్తానికి ఇండియాలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మినిస్ట్రీ దగ్గర ఈ ఐడియా మేము క్రియేట్ చేసామని మేము మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగో అప్లికేషన్ పెట్టి ఐడియాను రిజిస్టర్ చేసుకున్నాం దానిది మొబైల్ ఫోన్ యాప్ క్రియేట్ చేసాము ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో సో ఒక మొబైల్ ఫోన్ యాప్ కరెక్ట్గా క్రియేట్ చేపించడము దాట్ ఇట్ సెల్ఫ్ టేక్స్ అ లాడ్ ఆఫ్ టైమ్ ట్రేడ్ మార్క్లో మీ పేరు రిజిస్టర్ కావడం మినిమం వన్ ఇయర్ టు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది సో ఇవన్నీ వేరే వాళ్ళు కూడా చేయవచ్చు ఓకే ఎప్పుడో ఒక పెద్ద కంపెనీ ఉంది వాళ్ళకి ఇవన్నీ చేపించడం పెద్ద మాట కాదు ఎందుకంటే మా అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుందేమో ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇవన్నీ చేపి నీకు కానీ మళ్ళీ మళ్ళీ అంటున్నాను నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైమ్ టైం ఒక హ్యూమన్ లైఫ్లో ఇంకా ఎస్పెషలీ బిజినెస్లో టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ సో టైమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ కాస్ట్లీ యాసెట్ సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ యాప్ క్రియేట్ చేయించుకోవచ్చు అఫ్ కోర్స్ వాళ్ళకి ఇలాంటి పేర్లు దొరకవు వాళ్ళకి ఇలాంటి కాపీరైట్స్ దొరకకపోవచ్చు ఎందుకంటే మేము కాపీరైట్ చేయించుకున్నాం ఐడియా అది కాకపోతే వాళ్లకు ఈజీగా మళ్ళీ ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్లో ప్రపంచం చేంజ్ అయిపోతుంది ఇవాళ రేపు టూ టు త్రీ ఇయర్స్లో కొత్త కొత్తవి వచ్చేస్తే ఐడియాస్ మారిపోతే మనుషుల మెంటాలిటీ మారిపోతుంది సో ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ సంథింగ్ డూ సంథింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ ఫౌండేషన్ని కొనేస్తారనమాట ఇప్పుడు మనకు అనిపించవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ కోర్స్ ఇస్ వెరీ వెరీ బిగ్ మనీ అని కానీ యునైటెడ్ స్టేట్స్లో టూ మిలియన్ డాలర్స్ అది చాలా పెద్ద మనీ కాదు యునైటెడ్ స్టేట్స్లో ఓకే ఇండియాలో చాలా పెద్ద మనీ కన్వర్ట్ అయినంత తర్వాత కానీ వాళ్లకు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం వాళ్ళు సేవ్ చేశారు జస్ట్ విత్ టూ మిలియన్ డాలర్స్ ఇప్పుడు కేని వాళ్ళు ఇండియాలో ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసి శాలరీలు ఇచ్చుకుంటా అమెరికాలో కొంతమందిని ఎంప్లాయ్ చేసి వాళ్ళకి డా డాలర్లలో శాలరీలు ఇచ్చుకుంటూ అవన్నీ చేస్తే టూ ఇయర్స్లో వాళ్ళకి ఎలాగో టూ మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతాయి ఎంప్లాయీస్ శాలరీస్ ఇవన్నీ అమెరికాలో యావరేజ్ శాలరీ ఒక ఎయిటీ నైంటీ థౌసండ్ డాలర్స్ లక్ష డాలర్లు లక్ష యాభై వేల డాలర్లు ఉంటాయి సో వాళ్ళకి ఎలాగో టూ మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతాయి ఖర్చు టూ మిలియన్ డాలర్స్ కూడా చెయ్యాలి టూ ఇయర్స్ కూడా చెయ్యాలి సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎవరన్నా అమ్మనికి రెడీ ఉన్నారంటే వాళ్ళ ముఖం డబ్బు పడేసి ఓకే దే బై ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ ట్రేడ్ మార్క్ కొనేస్తారు డొమైన్స్ కొనేస్తారు మీ యాప్ కొనేస్తారు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా వాళ్ళకి దొరికిపోతారు సో టోటల్ ప్లాట్ఫామ్ వాళ్ళ మద్దతు తీసేసుకోవాలి రెడీగా ఇట్లా లెపక్కనే మొత్తం తీసేసుకుంటారు అనమాట వాళ్ళకు ఇంత టైం ఎనర్జీ లీగాలిటీ ఎవ్రీథింగ్ సేవ్ అయిపోయింది ఓకే సో ఇక్కడ దే ఆర్ యాక్చువల్లీ ఇన్ బెనిఫిట్ మోర్ దెన్ ఆర్ ఎందుకంటే వాళ్ళ దగ్గర టూ మిలియన్ డాలర్స్ కొనేసుకున్నారు టూ ఇయర్స్ సేవ్ అయిపోయింది వాళ్ళు ఇంకా దాంట్లో ఒక టూ త్రీ మిలియన్ డాలర్స్ వేసి చాలా ఫాస్ట్గా ముందుకు ముందుకెళ్ళగలుతారు అంటే దే కెన్ ఎక్స్పాండ్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ వాట్సాప్ని ఫేస్బుక్ ఒక టెన్ ఇయర్స్ ఎగో వేల కోట్ల కోట్లకు ఉన్నది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎందుకు ఒక ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీ వాట్సాప్ లాంటి ఒక టెన్ ఇయర్స్ ఎగో వాట్సాప్ చాలా బేసిక్ యాప్ ఇప్పుడన్నా వంద ఫీచర్లు ఉన్నాయి టెన్ ఒక బేసిక్ యాప్ దాన్ని క్రియేట్ చేయలేదా ఫేస్బుక్ చేయగలుగుతుంది కానీ దాన్ని క్రియేట్ చేపి ఎలాగో వాడికి ఒక యాభై వంద ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి ఓకే యాభై వంద ఎంప్లాయీస్ అంటే యావరేజ్ సెవెంటీ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ డాలర్స్ వేసుకుంటే వాడికి ఎలాగో వందల కోట్లు అవుతుంది పైకేని వాడికి మొత్తం క్రియేట్ చేయించి టెస్టింగ్ చేయించి పబ్లిక్లకు తీసుకెళ్ళి ప్లస్ ఆ పేరు నేమ్ వాట్సాప్ ఎంత అట్రాక్టివ్గా ఉంది ఓకే సో చేపేయనీకి వాడికి ఎలాగో మళ్ళీ టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఆ టూ త్రీ ఇయర్స్లో ప్రపంచం మారిపోతుంది ఇప్పుడు ఇలాన్ మస్క్ ట్విట్టర్ని ఎందుకు కొన్నాడు ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ బస్ లక్షల కోట్లు ఎందుకు వాడు ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ పెట్టి కొన్నాడు ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్లో పది ట్విట్టర్లు వాడు డెవలప్ చేపించచ్చు కానీ ఆ పది ట్విట్టర్లు డెవలప్ చేయించి మొత్తం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పేర్లు అన్నీ తీసుకొని దాని తర్వాత పబ్లిక్ వచ్చి యూజ్ చేసి రిజిస్టర్ చేసుకునే వారు రిజిస్టర్ చేసుకొని యూజ్ చేసే వాళ్ళు ఆ టైము ఇలాన్ మస్క్ ఇంకా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ ఫైవ్ ఇయర్స్లో వాడు బ్రతుకుంటాడో సస్తాడో తెలియదు ఇలాన్ మస్క్ అండ్ ఐ మీన్ ఎనీ వన్ ఆఫ్ అస్ కెన్ డై అండ్ ప్రపంచం మారిపోతుంది ఫైవ్ ఇయర్స్లో అతనికి ఇమ్మీడియేట్గా యూ వాంటెడ్ టు ఎగ్జిక్యూట్ సమ్ ఐడియాస్ సో అతనికి ఒక రెడీమేడ్ కంపెనీ కావాలి ప్లాట్ఫామ్ కావాలి దానికి ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే అన్బిలీవబుల్ అమౌంట్ ఆఫ్ మనీ అతను పెట్టాడు సో ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో జరుగుతుంది లైక్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ పే గూగుల్ పే అని యూజ్ చేస్తాం అంతకుముందు దాని పేరు తేజ్ ఉండే టీఈీ టీజెడ్ సో అది సింపుల్గా బెంగళూరులో నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని అపార్ట్మెంట్లు కోసం తయారు చేశారు ఓకే తయారు చేసి దాన్ని యాప్ డిప్లాయ్ చేశారు దాని తర్వాత కొంతమంది కస్టమర్స్ రిజిస్టర్ అయ్యారు కొన్ని వేల మంది పీపుల్ వర్ యూజింగ్ ఇట్ గూగుల్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే సిక్స్టీన్ సెవెంటీన్లోనే దాన్ని హండ్రెడ్ క్రోర్స్ వచ్చి కొనుక్కుంది గూగుల్

ఇలా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి సో మీరు కూడా మీ స్టార్టప్ని ఓకే అమ్మాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ స్ట్రాంగ్గా ఉండాలి పేరు కాపీరైట్స్ డొమైన్స్ ఎవ్రీథింగ్ మీ మొబైల్ యాప్ ఓకే అంత రెడీగా ఉంటే వేరే కంపెనీకి టైం సేవ్ చేయగలుగుతారు మీరు పెద్ద కంపెనీకి వాళ్ళకి డైరెక్ట్గా ఒక స్వీట్ బాక్స్ లాగా అమ్మేయచ్చు అనమాట మొత్తానికి కేక్ లాగా కేక్ లాగా ఓకే యూ కెన్ సెల్ట్ టు దెమ్ ఏ బేక్డ్ కేక్ లాగా అమ్మేవచ్చు సో దాంట్లో వాళ్ళకి అది చిన్నమనీనే వన్ టూ త్రీ మిలియన్ డాలర్స్ కానీ మీకు అది చాలా చాలా పెద్ద మనీ అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకసారి ఒక స్టార్టప్ అమ్మేసి మీరు కొన్ని కోట్లు సంపాదించుకుంటే మీకు నెక్స్ట్ స్టార్టప్ తయారు చేయడానికి వేరే ఇన్వెస్టర్స్ వేరే పార్ట్నర్స్ని పెట్టుకునే అవసరం ఉండదు స్టార్టింగ్ స్టేజ్లో మీరు దాన్ని పెద్ద స్టేజ్ తీసుకెళ్లేదాకా మీకు ఎక్స్టర్నల్ డబ్బు అవసరం లేదు సో దట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ ఎస్ ఆస్సాం బ్రదర్ ఆస్సాం సో ఒక ని స్టార్ట్ చేయడమే కాదు సో ఎప్పుడు అమ్మాలో కూడా ఖచ్చితంగా తెలియాలి సో బ్యాక్ ఇన్ టైమ్ యాహో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సో గూగుల్ కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు గరిగిన స్టోరీ అంతా మనం ఆల్రెడీ విన్నాం సో సిమిలర్ లైక్ దాట్ ఏ స్టేజ్ ఆఫ్ టైంలో కూడా సెల్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంటే దాంతో సెటిల్ అయిపోవాలని కాదు వీ షుడ్ బి లైక్ నెవర్ సెటిల్ మోడ్ సో లైక్ ఫైర్ బ్రీతింగ్ డ్రాగన్స్ లాగా సో ఇలాన్ మస్క్ కూడా అతను ఒక దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల క్రితము పేపాల్ పేపాల్ యాప్ ఉంటారు అమెరికాలో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గుడ్స్ కొనొచ్చు సో మీరు రకరకాల వెబ్సైట్కి వెళ్తే పేపాల్ పేమెంట్స్ ఉంటారు అది క్రియేట్ చేసి బ్రదర్ ఒక రూమ్లో కూర్చొని ఒకటే కంప్యూటర్ ఉండే వాళ్ళ దగ్గర పేపాల్ క్రియేట్ చేశారు దాన్ని ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమ్మేశారు పేపాల్ ఇప్పుడు కూడా చాలా పెద్ద కంపెనీ ఎందుకు అమ్మారు అప్పుడు వాళ్ళంటే వాళ్ళ నెక్స్ట్ వెంచర్స్కి డబ్బు కావాలని సో సో బ్రదర్ ఆసమ్